హాయ్ అండి, వెల్కమ్ టు హనీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఎగ్ కర్రీ చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ముందుగా నేనైతే ఇలా 10 కాజు తీసుకొని వీటిని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నానండి. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న కాజు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు కూడా వేసుకోండి. వీటిని మంచి ప్యూరీలా చేసుకొని ముందు మనం పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి నేను ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను. ఈ దీంట్లోకి 3 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసిన మీడియం సైజు 2 ఆనియన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలా మనం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 పావు స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని వీటి పచ్చివాసన పోయేంత వరకు ఇలా మంచిగా ఆయిల్లో మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని ఇలా మనం ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గ కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసుకున్నానండి, అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. వీటిని ఇలా మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా రుబ్బి రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ అనేది పగలగొట్టి వేసుకోవాలండి. నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నాను. ఈ 5 ఎగ్స్ మంచిగా ఇలా మనము ఫ్రై అవ్వనివ్వడానికి ముందుగా కొద్దిగా వీటిపైన కొంచెం సాల్ట్ వేసుకొని, అలాగే 1 చిటికెడు కారం కూడా వేసుకొని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు మనము ఈ ఎగ్గును అనేది ఉడికించుకోవాలండి. చూశారు కదా, 5 మినిట్స్ తర్వాత మనకి ఎగ్ అనేది ఈ విధంగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెల్లగా ఏ ఎగ్తో పాటు ఆ ఎగ్ ఇలా మనం టర్న్ చేసుకోవాలండి. అయిపోయిందండి మన ఎగ్ కర్రీ, చాలా సింపుల్ కదా. ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో ఈ కర్రీ కనుక వేసుకొని తిన్నారంటే లొట్టలు వేసుకుంటూ తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే అండి, బాయ్ అండి.